नमस्ते वेलकम टू अवर चैनल कोई रकल वस्तु वास्तुपर इंटकूदान चुप्त उंटर कदा मैं आ वस्तु इक शंखल गव्वल कोई रकल जंतु बोमल कोवल के वस्ताये चुप्तार दीन निजमेत इक दीन गुरी पूर्ति समाचार अड़ी तेजकदाजु मन तो सौभाग्य मैरेज ब्यूरो अधिनेत्री ज्योतिष रत्न एस्ट्रोलॉजर न्यूमरोलॉजर ग्राफालजिस्ट अवट भाग्यलक्ष्मी रेड्डी गारु नमस्कार अंडी నమస్తే అమ్మా వెల్కమ్ టు అవర్ ఛానల్ మేడం మీరు ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాలను అందిస్తూ వస్తున్నారు సో సుమన్ టీవీ నుంచి అన్ని పరిష్కారాలు అందరికీ ప్రపంచం అంతా వెళ్తూ ఉన్నాయి కూడా సో ఈ సమయంలో అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఉండకూడదు అని చెబుతూ ఉంటారు కదా ఆ వస్తువులు ఏంటి వివరించండి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమస్తుతే శ్రీమన్నాయకి నగరనాయకి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి దేవి అన్న మహా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు మనం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు చెప్పారు శంఖాలు అన్నారు గవ్వలు అన్నారు శంఖాలు ఎక్కడి నుంచి పుట్టాయి సముద్రం నుంచి చూసారా ఎంత మంచిగా చెప్పేశారు మీరు ఆన్సర్ సముద్రం నుంచి పుట్టినటువంటి అమ్మవారు కూడా సముద్రం నుంచే పుట్టింది పాలకడలిలో శేషతల్పముపై పవళించినటువంటి ఆ నారాయణుడు నారాయణి అయినటువంటి అమ్మవారు ఆ యొక్క సముద్రం నుంచి పుట్టింది అలాంటి పుట్టినటువంటి ఆ తల్లి ఎందుకు మనం శంఖాలను పెట్టుకుంటున్నాము అంటే ఆ శంఖానాథంలో ఉండేటటువంటి ఈశ్వర మహేశ్వర ఆ తర్వాత ఉండేటటువంటి విష్ణు తత్వం కూడా ఉంది కాబట్టి శంఖధ్వని అనేది పాంచజన్యాన్ని పూరించాడు కృష్ణ భగవానుడు యుద్ధ సమయాన ఎందుకని ఆ మహాలక్ష్మిని తలుచుకుంటూ ఆ పాంచజన్యాన్ని ఎప్పుడైతే పూజించాడో ఆ పాంచజన్యాన్ని పూజించిన తర్వాత తనకు జయం జరిగింది అంటే చాలా చాలా ఉపయోగకరమైనది జరిగింది విజయం కలిగింది ఏం లేదు విజయం కలిగింది అలాంటి శంఖాలు మన ఇంట్లో పెట్టుకోవచ్చా మీ ప్రశ్న శంఖాలు పెట్టుకోవచ్చు శంఖాలు పెట్టుకోవడం కాదు శంఖం పెట్టుకోవచ్చు ఇప్పుడు మన వాళ్ళు ఏమిటి అంటే ఏదైనా విషయం ఉందనుకోండి అతి చేసుకుంటూ ఉంటాం అతి సర్వత్ర వర్జయేత్ కదా అందువల్ల అతి అనేది ఎప్పుడైతే మితంగా ఉంటే అది హ్యాపీగానే ఉంటుంది అది అతి చేస్తూ ఉంటారు అన్నమాట ఒక శంఖాన్ని పెట్టుకోండి ఎలాంటి శంఖం పెట్టుకోవాలి మీకు ఎలాంటిది మీ బడ్జెట్లో దొరికితే మంచి శంఖమా కాదా అన్నది చూసుకొని పెట్టుకోండి కొంతమంది గోవు ఆకారంలో ఉన్న శంఖాన్ని పెట్టుకుంటారు కొంతమంది రకరకాల శంఖాలు పెట్టుకుంటారు కొంతమందికి అద్భుతమైనటువంటి శంఖాలు పెట్టుకోవచ్చు ఓంకారం దానిలోంచి వినపడేటటువంటి శంఖాలు కూడా ఉన్నాయి దొరికితే అందువల్ల ఏది ఏంటి ఇదమిద్దంగా ఇదే పెట్టుకోవాలని మాత్రం చెప్పట్లా కానీ మీరు పెట్టుకోవడం శుభకరమే కానీ పెట్టిన తర్వాత ఏం చేయాలి ప్రతిరోజు కూడా కొంచెం నీరు పోయాలి శంఖం మీద పసుపు ఓంకాలు వేసేసి బీభత్సమైన పూజలు చేసేయడం అనేది అది మీ ఇష్టం కానీ మినిమం నీరు అనేది వేయాలి ఎందుకంటే ప్రకృతిలో ఉండేటటువంటి పంచభూతాల్లో ఉండేటటువంటి ఏమైతే ఉన్నాయో 5 రకాలు కూడా మళ్ళీ పంచభూతాల్లో మిళితమైనటువంటి ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుని తత్వమే కాబట్టి భగవంతునికి సమర్పించాలి అందువల్ల నీరు జీవనాధారం కాబట్టి ఆ నీరు వేయాలి ఆ తర్వాత అది లక్ష్మీకరం కాబట్టి మనకి ఈశాన్య మూలలో దేవుడి మూలలో పెట్టుకోవచ్చు అది స్థానం కూడా చెప్పేశాను నేను మీకు సరే బాగానే ఉందండి ఈశాన్య మూలలో బరువు పెట్టకూడదు కదా అంటే ఇంత శంఖం పెట్టుకుంటే బరువు ఏమైపోదమ్మా అంత ఏదో ఎంత గుండ్రాయి లాంటిది తీసుకొచ్చి పెడితే తప్ప చిన్నది పెట్టుకుంటే ఏం కాదు అందువల్ల ఆ విషయాన్ని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు శుక్రవారం నాడు మీరు అంటే దేవుళ్ళన్నింటినీ కూడా ఒక ఇక్కడ ఒక మీకు మంచి ఆన్సర్ చెప్తాను దేవుళ్ళని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటూ ఉంటారు చాలామంది అడుగుతూ ఉంటారు ఎందుకంటే మనకు అందరం కూడా అమ్మవారి భక్తులం కదా కారణం ఏమిటి అమ్మవారు వర్షించే తల్లి అమ్మవారి కనక వర్షం కురిపిస్తుంది అప్పుడు శంకరాచార్యులు కనక ధారాస్తోత్రం చదివారు కాబట్టి అప్పుడు కనక వర్షం కురిసింది కాబట్టి మనం కూడా కనకధారాస్తవం మనకు వచ్చినా రాకపోయినా తప్పులతో అయినా చదివేస్తున్నాం కాదు కాదు చెయ్యండి కనకధారాస్తవం చేయడం మంచిదే కానీ తప్పులతో చదవద్దు సరే దేవుళ్ళని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలంటే బాగా గుర్తుపెట్టుకోండి చాలా మంచి సీక్రెట్ ఇది ఏంటంటే అమావాస్యకి ముందు 3 రోజులు త్రయోదశి అని ఉంటుందమ్మా ఆ రోజును మాత్రమే నెలలు శుభ్రం చేయండి అంతేగాని ప్రతి వారం పరపర తోంకండి అప్పుడు శుభ్రం చేసుకోండి ఎందుకంటే మంచి టైము అనేది
ఒకటి ఇచ్చాడు భగవంతుడు మనకి. అందువల్ల ఇది ఉన్నది కూడా మనకి మార్కండేయ పురాణంలో చెప్పబడింది కాబట్టి నేను చెప్తున్నాను. అందువల్ల ఈ విషయాన్ని మనం అనుకోవచ్చు. సరే అయిపోయింది, బాగానే ఉంది, దేవుళ్ళని అన్నీ శుభ్రం చేసుకున్నాం, సరే బాగానే ఉంది, లక్ష్మీ తల్లి మరి మన కటాక్షం స్టార్ట్ చేయాలి కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇంకా మరి మనం ఏం చేసుకోవాలి, గవ్వలను పెడుతూ ఉంటారు కొంతమంది, 4 గవ్వలను పెడతారు, 8 గవ్వలను పెడతారు, లక్ష్మీ గవ్వలు అంటారు, పసుపు రంగులో ఉంటాయి అవి, పెడుతూ ఉంటారు. గవ్వల్ని పూజలో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బీరువాలో పెట్టుకునేవాళ్ళు కొంతమంది, ఈ శంఖాన్ని కూడా బీరువాలో పెడతారు, ఎర్ర వస్త్రంలో కట్టుకుని పెడతారు. ఆ తర్వాత ఈ గవ్వల్ని పెడతారు, ఇంకా రకరకాల నాణాలను పెడతారు, ఇంకా ఏవో రకరకాలైనటువంటి నాకు తెలిసి తెలియని సింబల్స్లో ఉంటాయి అవి కూడా పెడతారు. ఇవన్నీ కూడా అమ్మవారి కటాక్షానికేనా అంటే అవునండి, చైనాలో వాళ్ళు ఇలా పెడతారటండి, ఆ దేశం వాళ్ళు ఇలా పెడతారండి అనేసి మనం మనకి అవసరం ఉన్నా లేకపోయినా పక్కింటి వాళ్ళ శాస్త్రాలన్నీ మనం పట్టుకోవడం అనేది చాలా అవకాశంగా ఉంది కాబట్టి ఆ రకంగా చేస్తూ ఉంటారు. కానీ దాని కటాక్షం రావడం లేదు. గవ్వలు పెట్టామండి బాగానే ఉంది, శంఖం పెట్టామండి బాగానే ఉందండి, ఇంకా ఏమిటి మాకు గలగలలు వినపట్టడం లేదు అంటారు. అంటే మరి మీలో ఉండే మీ మనస్సుని మరి శుభ్రం చేసుకున్నారా? మన మనస్సులో ఉండేటటువంటి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి కలగాలని అందరికీ ఉంటుంది కదా. చాలు చాలండి, మీకు ముక్తి కావాలేమో, మాకేం అక్కర్లా, మేము శుభ్రంగా ఎంజాయ్ చేయాలి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఎండ్ ద జాయ్, దేనికన్నా ఎండ్ అనేది ఒకటి ఉంది గుర్తుపెట్టుకోండి. ఇందువల్ల లక్ష్మీ తల్లి కూడా అమ్మవారు కూడా అయ్యవారు కూడా అన్నీ చూస్తూ ఉంటారు. సకల చరాచర జగత్తుని కూడా ఏలేటటువంటి భగవంతుడు తక్కువవాడా చిన్నవాడా కానే కాదు. అందువలన గవ్వలు పెట్టుకోండి, శంఖం పెట్టుకోండి, ఇంకా వేరే వేరే నవధాన్యాలు పెట్టుకోండి, ఏం పెట్టుకున్నప్పటికీ కూడా మీ అంతఃకరణ శుద్ధి అనేది చాలా అవసరం. అందువల్ల ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళని చూసినప్పుడు మహాభారతంలో శాంతి పర్వంలో మన భీష్ముడు చెప్తాడు ఏమని, ఇతరులు ఏ విధంగా నడుచుకుంటే నీకు ప్రియమో మొట్టమొదటి నీవు ఆ విధంగా నడుచుకో. మీరు మా ఇంటికి వచ్చారు, వచ్చినప్పుడు రండి రండి కూర్చోండి అని ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి ఒక మజ్జిగ తాగుతారా, ఇంకా ఏమైనా తేనీరు తాగుతారా అని అడుగుతాము. ఆడ అడగడం అనేది మన భారతీయ సంస్కృతిలో సంస్కారంలో ఒక భాగం. అయితే ఏంటంటే మనకి మన యొక్క ఆధ్యాత్మిక విలువలు పెరగడానికి కూడా ఈ లక్ష్మీ కటాక్షం రావాలన్నా, అమ్మవారిని ఏ రోజున మనం శుభ్రం చేసుకోవాలన్నా, లేకపోతే మనకి ఇంకా ఇంకా ధన రూపంలో మనకు ఆర్థిక స్తోమత పెరగాలన్నా కూడా ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరం విడవకండి. ఓం ప్రకృత్యే నమః, వికృత్యే నమః, శ్రద్ధాయ నమః, స్వాహాయ నమః, సుధాయ నమః, ఓం దారిద్రధ్వంసినే నమః, ఓం భువనేశ్వరే నమః, ఓం వసుంధరాయ నమః, ఓం హేమ మాలిన్యే నమః. నీవు తప్పేవరున్నాయ కరా కటాక్ష కంకరీభూత కరుణాకర, ఓ తల్లి నీవే, నీవు తప్పింకెవరున్నారమ్మా, లేదమ్మా, చేతులు చాచి అడగండి. మనం ఎవరిని భిక్షను అడగట్లా, అమ్మవారిని అడుగుతున్నాం. కొంగు చాచి అడగండి, తల్లి నాకు ఈవేళ ఈ ఖర్చు ఉంది, ఎలాగోలాగా నాకు ఇది సుగమం అయ్యేలా చెయ్యి, లేదా అదన్నా తగ్గించు అని నా యొక్క ఇదిలో నీ కటాక్షం కావాలి అని మీరు ప్రార్థించండి. మీరు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి, వాట్సాప్లు చేసి, లేకపోతే కాల్స్ చేసి ఏడవకండి, అమ్మవారి దగ్గర కూర్చొని ఏడవండి. తప్పనిసరిగా మీకు రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ వస్తుంది. అందువల్ల గవ్వలు పెట్టుకోండి, శంఖం పెట్టుకోండి, ఇంకోటి పెట్టుకోండి, ఇంకోటి పెట్టుకోండి. భగవంతుడు కరగాలి మన ప్రార్థనకి. హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన కంటే ఇంకేమైనా ఉందా చెప్పండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే అని ప్రార్థించండి. చాలా ఆనందాన్ని అనుభవించండి. మీరు అష్ట ఐశ్వర్యాలతో, సకల సంపదలతో, ఆయుర ఆరోగ్యాలతో తొలతూగాలని సుమన్ టీవీ యాజమాన్యం నేను కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి, చాలా చక్కగా చెప్పారు. అంటే మన ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఉంటే కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాము, సో ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. సో దానివల్ల మానసిక ఆందోళన కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో కొందరు ఉండాలని చెప్తారు, కొందరు ఉండకూడదు అని చెప్తారు. సో మీరు చెప్తే కనుక అది అథెంటిక్గా ఉంటుంది. మీరు అనేక మీరు జ్యోతిషం చదువుకున్నారు, న్యూమరాలజీ చదువుకున్నారు, జ్యోతిష రత్న బిరుదాంకితులు, గ్రాఫాలజిస్టు కూడా, కాబట్టి మీరు చెప్పింది ఏదైనా అథెంటిక్గా ఉంటుంది ఖచ్చితంగా అండి. ఇప్పుడు నుంచి అయితే ఈ సమస్యకు పరిష్కారం అయితే దొరికిందనే భావిస్తున్నాము. ధన్యవాదాలండి. సో చూసారు కదండి,
మాతాజీ చెప్పిన విధంగా మీరు ఈ మీ ఇంట్లో ఇలాంటి వస్తువులు పెట్టుకొని చూడండి, అంతా శుభం జరుగుతుంది. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.